గిట్లనే తెలిసినోళ్ళకు దోస్తుల కాస్టమ్ ఉండంటే పైసలు బదులిస్తుంటాం మళ్ళా 4 రోజులకు తిరిగిస్తారు 5-10,000 అయితే ఇట్లా జరంత ఎక్కువ మొత్తం అయితే ఇంటి కాయతాలో బండి కాయతాలో కుద్వ పెట్టుకొని ఇస్తుంటారు నూటికి ఇంత మిత్తని పక్క కాయతాలు రాసుకుంటారు ఒకాల అవతలోలు టైం కు పైసలు కట్టకున్నా అడుగుతానికి బిర్రు ఉంటది అంతే కదా కనిగీడ ఏమైందంటే గుర్రం మీద రాజగారి బొమ్మ మస్తుందిలే బంగారం రంగుందని బంగారు బిస్కెట్ అనుకునేరు గట్లనుకోనే ఉత్తగ బోల్తా వడ్డడుగి అన్న గీ ఉత్తుతి బంగారం కుద్వ పెట్టుకొని ఒకరికి 100,000 రూపాయలు ఇచ్చి ఉత్తగనే మోసపోయిండు రంగారెడ్డి జిల్లా బడంపేటల తాపి మేస్త్రిగా పనిచేస్తాడట ఓ జ్యూస్ సెంటర్ దగ్గర ఈ నడమనే పరిచయం అయిందట ముంచినోడు అర్జెంట్ పైసలు అక్కరున్నాయి బంగారం కుద్వ పెట్టుకొని ఇయ్యమంటే సరే అని లక్ష ఇచ్చిండట గంత గుడ్డిగా ఎట్లా నమ్మిండంటే చిన్న ముక్కోటిచ్చి బంగారు శాస్త్రులు తీసుకొచ్చుకోమని చెప్పాడు నేను వెళ్ళి తీసుకొచ్చుకుంటే టెస్ట్ చేసిన తర్వాత మంచి బంగారం అని చెప్పాడు గదన్నట్టు మొదలు అసలు బంగారం ఇచ్చినట్టే ఇచ్చి ఆ టెన్క మత్పరిచ్చి ఉత్తుతి గోల్డ్ చేతిలో పెట్టి పైసలతో అవతల పడ్డాడు ఇంటికి పోయినాక డౌట్ వచ్చి చెకింగ్ చేస్తే ఇకేముంది నకిలీ బంగారం పైసలు తీసుకున్నోనికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లబ్బలబ్బ మొత్తుకుంటా స్టేషన్ కురుకొచ్చి కేసు పెట్టిండు నియంగా బంగారం అయితే గాయనే దుఃఖంలో కుద్వ పెడతాడు కదా నీకెందుకు ఇస్తాడన్నా గింత చిన్న లాజిక్ మర్చిపోతున్నారు కాబట్టే ఉత్తగానే ముంచుతున్నారు।